కల్వరి స్వరం వీక్షిస్తున్న మీ అందరికీ షలోమ్. జనవరి 16వ తారీఖున కల్వరి టెంపుల్ నంబూర్లో మొట్టమొదటి వార్షికోత్సవ మహోత్సవానికి పట్టజాలినంత విస్తారంగా ప్రజలు రావటం మమ్మను బహుగా ఆశ్చర్యపరిచింది. కారణం తెలుసా? ఆ రోజు ఆ రాత్రి 2 మీటింగ్స్ జరిగినాయి. 1 వార్షికోత్సవ మహోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు, 2 దేవునితో ఒక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు. వాస్తవంగా నేను అనుకుంది ఏమిటంటే వార్షికోత్సవానికి వచ్చిన వాళ్ళు దేవునితో ఒక రాత్రి ఉండలేరు, ఒకవేళ దేవునితో ఒక రాత్రి వచ్చేవారు వార్షికోత్సవానికి రాలేరు అనే ఉద్దేశం వాస్తవంగా మేమందరం కలిగి ఉన్నాం. కానీ మా ఆలోచనలన్నింటినీ కూడా తప్పు అని నిరూపిస్తూ ప్రవాహం వల్లే అనేక మంది ప్రజలు వేల సంఖ్యలో జనవరి 16వ తారీఖున సాయంత్రం 6 గంటలకే ప్రాంగణంలో చేరటం అద్భుతం. అంతేగాని వారందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మంచు కురుస్తున్న, చలి వేస్తున్న దివ్యమైనటువంటి వాక్యాన్ని వినడానికి, అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించడానికి, విశ్వాసంతో ప్రార్థించి జవాబులు పొందుకోవడానికి ఇంతమంది ప్రజలు ఒక రాత్రంతా దేవునితో గడపటం, అది కూడా బహుగా మంచు పడుతున్నప్పుడు, బహుగా చలి వేస్తున్నప్పుడు, ఆ చలిలో కూడా కదలకుండా దేవుని సన్నిధిని అనుభవించడం అద్భుతం. ఈ వార్షికోత్సవంలో దేవునితో ఒక రాత్రి ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. కేవలం స్వస్థతల కొరకు, మహత్కార్యాల కొరకు మాత్రమే ప్రజలు వస్తారు అని చెప్పి అనేక మంది భావిస్తున్న ఈ అంచె దినాల్లో స్వచ్ఛమైన వాక్యం ఎక్కడ ప్రకటించబడినా ప్రజలు ప్రవాహంగా వస్తారు అని చెప్పి కల్వరి మహిమోత్సవాల్లో, అలాగే ఈ వార్షికోత్సవంలో దేవునితో ఒక రాత్రి అద్భుతమైన ఆరాధనలో నిరూపించడం దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రేమించే ప్రజలు ఇంకా ఉన్నారు అని ఈ కూడికల్లో పాలు పంచుకుంటున్న వారు నిరూపిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి దేవుని మహిమపరుస్తున్నారు. అలాగే మీరు కూడా స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రేమించేవారైనట్లయితే, ఆ వాక్యాన్ని విని మీ జీవితాలు దిద్దుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే, హైదరాబాద్లో, అలాగే కర్నూలులో, అలాగే నంబూరులో ఉన్న కల్వరి టెంపుల్ని దర్శించండి. స్వచ్ఛమైన వాక్యాన్ని విని మీ జీవితాలను దిద్దుకోమని మనవి చేస్తూ మరొకసారి కల్వరి టెంపుల్ నంబూర్ 1వ వార్షికోత్సవంలో పాలు పంచుకుందా. దేవునితో ఒక రాత్రంతా గడిపిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ సతీష్ కుమార్. వెన్నస్తులు వాళ్ళ పాప జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇదొక వేదిక కల్వరి టెంపుల్ నంబూరు. ఈ నంబూరు మొదటి వార్షికోత్సవానికి ఇంతమంది రావటం, దేవుని వాక్యంని ఇంతగా ఆత్మీయ బలపడటం చాలా అద్భుతమైన విషయం. అయ్యగారి వాక్యం గుండెల్లో నాటుకుపోయింది, నా పాపాలన్నీ వదిలేసి సంతోషంగా వెళ్ళిపోతున్నాయి. నంబూరు ఇదంతా అడిగండి, ఇంతకు ముందు ఈ కల్వరి టెంపుల్ వచ్చేలాగా బాగుపడిందండి. నంబూరు కల్వరి టెంపుల్ చూస్తామంటే పరలోకమంలో ఉన్నట్టుందండి. ఈ 1వ వార్షికోత్సవం దేవునికి బహుమహంకారంగా జరిగింది. యవనస్తులందరూ ఇక్కడ మార్చబడుతున్నారు. త్రాగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు అందరూ ఇక్కడ మార్చబడుతున్నారు. యవనస్తులందరూ మారే స్థలం కల్వరి టెంపుల్ నంబూరే ఖచ్చితంగా చెప్పగలను. అందుకు సాక్ష్యం నేనే మారే. ఒకప్పుడు నేను ముందు వేసి ఆటో తోలి అలా ఉండేవాడిని. సతీశ గారి వాక్యం వల్ల మారా, పక్కా తాగిపోతుంది. సతీష్ అన్న, ఈ రేత్రి వస్తావా, నీ హృదయం వేసుకిస్తావా అనే మాట సతీష్ కుమార్ గారు అనగానే నేను అంటే మా ఆవిడ కాడికి వచ్చి ఈ వారం నన్ను కూడా కల్వరి టెంపుల్ తీసుకెళ్తావని మా ఆవిడని అడిగాను. వచ్చాను, తాగుడు మానేశాను, పూర్తిగా మారిపోయాను. నేను బహు తాగుబోతుని అయ్యా సతీష్ గారి గద్దెంపుకి నాకు ఆ తాగుడంటేనే నాకు భయం అనేది ఏర్పడింది. కారు దాక్ష్యాలు ఇంకా నువ్వు కాస్త నరకబడతావన్న ఆయన వాక్యం ద్వారా నేను మారాను. ఒక 30-40 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతవాసిగా ఉంటున్నాను. ఇదంతా చాలా చెట్లతో అడవి మనుషులు తిరగని ప్రదేశంగా ఉండేది. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళ నిచ్చినమైన వెలుగుతో, కల్వరి ప్రార్థనలతో, స్త్రీల కోడికలతో, ఉపవాస ప్రార్థనలతో, 40 రోజులు 40 దినాల ప్రార్థనలతో ఈ ప్రదేశం మొత్తం కూడా ఆశీర్వదించబడింది. దీనివల్ల మా కొత్త రాజధాని, గుంటూరు విజయవాడ మధ్య ఉంటున్న కొత్త రాజధాని కూడా ఈ టెంపుల్ రావటం వల్ల రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చెందుద్దని, ఇది ఒక తలమానికంగా ఉంటుందని, మా రాజధానిలోనే తలమానికంగా ఉండిద్దని కల్వరి టెంపుల్ ఆశిస్తున్నాను. ఒక సంవత్సరంలోనే ఇంత గొప్ప జన సమూహము ఈ వార్షికోత్సవానికి రావడము, ఇంత అభివృద్ధి చెందడం అనేది చాలా ప్రపంచంలోనే గొప్ప విషయము. ఇంతకంటే ఇంకా ఏది కూడా లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఇది నిజంగా దేవుడు స్థాపించిన సంఘం, అందరినీ రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి సంఘము. నేను ఎంతో వేదనతో, దుఃఖంతో ఇక్కడికి వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో నాకు దిక్కెవరయ్యా అన్నప్పుడు సతీష్ అయ్య గారు
చెప్పిన వాక్యము నన్ను ఎంతగానో బలపరిచింది. కలవరి టెంపుల్ ఇంత కుటుంబం ఉందన్న ధైర్యంతోనే నేను బ్రతుకుచున్నాను. స్వచ్ఛమైన వాక్యము, స్వచ్ఛమైన ఆరాధన, ఆత్మీయత, ప్రేమ, క్రీస్తు యొక్క కృపా కటాక్షము నిండుగా ఉన్న మందిరము నంబూరు కలవరి టెంపుల్. Temple Lambo, and Temple Lambo.